So, hey guys, welcome back to my channel, 250 Spark. Andre, so, iroju mana bandi ni, aite ready je piche dama. Aite fork seal poyinda na kada. Tan aite ipper mana mo ready je piche anka bandi esko nelta na mo. Ekkal ante manak telusina na degare Vinayan namsi. Anna degare aite tisko nelle bandi aite. ఇప్పుడు రెడీ చేయించాలా మనకి ఎందుకంటే నేను నా బండి చిన్న ప్రాబ్లం వచ్చిన నేను అన్న దగ్గర వెళ్ళేది ఇంకా అక్కడికే వెళ్తాము యాక్చువల్గా లేట్ అయిపోయింది నాకైతే అన్న 9:00 వచ్చేసానంట 9:00 కాల్ చేసినాడు నాకు ఇటు రెడీ అయ్యేకాడికి లేట్ అయిపోయింది అన్న పాపం వెయిట్ చేస్తున్నాడు అన్న దగ్గర నేను ఏం చిన్న రిపేర్ వచ్చినా అన్నే నా బండి చూసేది బండి కూడా మనం ఎట్లా పెట్టుకోవాలంటే ఒక్కరి దగ్గరే నీట్గా మెయింటైన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరే వేరే మెకానిక్ దగ్గర అయితే ఇచ్చినామనుకో ఏం చేస్తానంటే ఒక్కొక్కరు రిపేర్ ఒక్కొక్క విధానంగా ఉంటుంది అందుకు నాకు బండి డిఫాల్ట్ అవుతుంది అనేసి అంటే మళ్ళీ ఏదన్నా ఇప్పుడు ఒకరు రెడీ చేసి మళ్ళీ ఇంకొకరు వచ్చే పెడితే బాగుంటుంది కదా బండి అందుకనేసి నేను బండి కొన్నప్పటి నుంచి ఈ అన్న దగ్గరే నేను వెళ్ళేది బండి సర్వీసింగ్ కానీ అంతా చేసేది అన్నే ఇప్పుడు మన మెయిన్ ఏమంటే ఫోక్ సీల్ పోయింది ఫోక్ సీల్ మార్చుకోవాలి బండికి ఇప్పుడు ఏమంటే నేనైతే ఒక సైడే చేంజ్ చేపిస్తాను ఎందుకంటే అన్న చెప్తున్నాడు ఇట్లా అనేసి బ్రో పర్లేదు ఒక సైడ్ చేయించుకో ఏం ప్రాబ్లం లేదు అది ఏం కాదు నేను కరెక్ట్గా దాన్ని కూర్చోబెడతాను అనేసి చెప్తున్నాడు సో ఇంకా దానికోసం అనేసి ఇంకా నేను ఒక సైడ్ చేయించుకుంటానా మళ్ళీ ఇంకో సైడ్ రిపేర్ వస్తే మళ్ళీ ఇంకో సైడ్ చేయించుకోవాల్సిన తప్పదు నాకు బండి క్లీన్గా తెలుస్తుంది నేను ఇప్పుడు వాడతా తోలుతాను కదా నాకు కొంచెం ఇదిగా తెలుస్తాను బండి అయినా స్పీడ్ కొడుతాను ఏం మాట్లాడలేదు అంతే ఇంకా ఇంకోటి ఏముంటే మెయిన్ నేను డ్రిఫ్ట్ నేర్చుకుందాం అనుకుంటానా ఈ స్ట్రీట్ X3 కిట్ తీసి డ్రిఫ్ట్ నేర్చుకోవాలని ప్లాన్లో ఉందా అంతే ఇంకా నాకు ఫోక్ సీలు అది బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ నీట్గా రెడీ అయిందంటే ఇంకా మనము డైలీ అంటానా కాలేజ్ హాలిడే ఉండేటప్పుడే డ్రిఫ్ట్ నేర్చుకోవాలా ఎందుకంటే నాకు ఇప్పుడు 2 డేస్ డిలే అయిపోయింది 3 డేస్ అయిపోయింది డిలే అవుతుంది నేను యాక్చువల్గా మసట్ రోజే చేయిద్దాం అనుకున్నా బట్టి కాలేజ్లో ఒక చిన్న ఇదైతే ఉంది దానికోసం అయితే నేను ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా దానికైతే వెళ్ళిపోయి 3 డేస్ కంటిన్యూస్గా వెళ్ళినా ఇంకొకటి ఏమంటే నేను బండి ఇట్లా అన్న దగ్గరికి ఎత్తుకుని వెళ్ళినప్పుడు అంతా నీట్గా చెక్ చేయిస్తాను నేను ఇట్లా అదేముంది ఎయిర్ ఫిల్టర్ కానీ అన్ని నీట్గా చెక్ చేయిస్తా బ్రేక్ ప్యాడ్స్ అంతా పనిలో పని ఏదైనా పోయి ఉంటే కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా అది చూసి ఒకేసారి రెక్టిఫై అయితే చేసుకునేస్తాము మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండకూడదు అనేసి బండి ఏమంటే అన్న దగ్గర వర్క్ నీట్గా ఉంటుంది అయితే అప్పుడు వచ్చిన నేను ఈ సైడ్ దాదాపు అయిపోతుంది ఈ సైడ్ కూడా వచ్చి నేను ఒక అవుతుంది 8 మంత్స్ ఇంకా ఎక్కువనే అవుతుంది ఎప్పుడో రీల్స్ షూట్కి వచ్చిందా ఇక్కడ అదో ఇదే లొకేషన్ ఇక్కడికి వచ్చిందా మళ్ళీ ఇంతవరకు వచ్చిందిలే నేను ఇక్కడ మన ఛానల్లో నార్మల్ బ్లాగ్స్ వస్తాయి ప్లస్ మోటార్ బ్లాగ్ రెండు బైక్ సంబంధించిన ప్రతి ఒక్కటి వస్తుంది మళ్ళీ నార్మల్ బ్లాగ్స్ అంటే డైలీ బ్లాగ్స్ కానీ అట్లా కూడా వస్తాయి మనకు కానీ మంచి రీచ్ వచ్చిందంటే డైలీ ఒక్కొక్క వీడియో పెడతాను నేనైతే ఖచ్చితంగా చెప్తాను కదా మనకు కానీ మంచి రీచ్ అనేది కానీ స్టార్ట్ అయిందో వచ్చేది డైలీ ఒక్కొక్క వీడియో పెడతా అది ఎంతసేపు అయినా ఉన్న ఎడిటింగ్ నేను చేసి డైలీ ఒక వీడియో పెడతా మన ఛానల్ అయితే చెప్తాను కదా కొంచెం డౌన్లో ఉంది అంటే వ్యూస్లో కానీ సో మన వీడియోని చూసేదే కాకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి అంతే ఇంక నేనేం అడగను మిమ్మల్ని జస్ట్ ఊరికే లైక్ చేయండి మన వీడియోని చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలు ఈ 3 చేయండి చాలు నాకు ఇంకేముద్దు జస్ట్ ఒక నా కోసం ఒక 10 మినిట్స్ అంతే 10 మినిట్స్ ఎక్కువ కూడా వద్దు 10 మినిట్స్ మీ యొక్క వాల్యుబుల్ టైంలో 24 అవర్స్లో నాకు ఒక్క 10 మినిట్స్ నా వీడియో చూసేయండి చాలు అంతే ఇంకేమొద్దు ఇది నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి
ఓకేనా? సో మొత్తానికి మన మన ఇది బండి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, నీట్గా అయితే రెడీ అయితే అయిపోయింది. సో నాకైతే ఒక సైడ్ మాస్టర్కి మొత్తము లేబర్ అంతా కలిపి అన్న వాళ్ళు అయితే 1200 అయితే తీసుకున్నారు. మెయిన్ ఇప్పుడు మనం సీల్ అయితే వేసినాం, నీట్గా ఫిక్స్ అయితే అయిపోయింది మనకి. సో ఇప్పుడు మెయిన్ ఏమంటే బండి వాటర్ వాష్ చేయించినాము, అది బ్రేక్ ప్యాడ్స్ లీక్, ఆ ముందర సీల్ లీక్ అయింది కదా, ఆయిల్ ఏమైందంటే ముందర బ్రేక్ ప్యాడ్స్లో అంతా బాగా దిగేసింది. దానివల్ల ఏమైందంటే బ్రేక్ ప్యాడ్స్ కూడా సరిగా పట్టడం లే, అందుకే వాటర్ వాష్ చేయించుకో అన్నారు అన్న వాళ్ళు. వాటర్ వాష్ చేయించుకునేసినాక కొంచెం స్టార్ట్ అవ్వలేదు, ఇంకా తెలిసిందే కదా నీళ్ళు ఎక్కువ కొడేసామంటే ఒక్కోసారి విసిగిస్తుంది, నార్మల్గానే అంతే విసిగిచ్చేది, స్టార్ట్ అవ్వలేదు. దాదాపు ఒక 1 అవర్ అయితే అయిపోయింది. పాపం మా ఇద్దరు అన్న వాళ్ళు అయితే పాపం తోసి వినయ్ అన్న ఉందో అన్న అయితే పాపం తోసి అలసిపోయినారు వాళ్ళ ఇద్దరు అయితే. సో మొత్తానికి ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంక అందుకే నేను మీకు యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నాను ఏం మార్చింది ఏమనేసి. ఇంకా అన్న వాళ్ళు అయితే నిలబొద్దు బ్రో అన్నారు, ఇంక అందుకే మళ్ళీ ఒకవేళ నిలిచిపోయింది అంటే మళ్ళీ తలనొప్పి కదా అందుకే. సో నాకు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఎట్లా ఏమనేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా. సో వీడియో నచ్చినట్టయితే తెలిసిందే కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.